హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ ఐటెం క్యారెట్ హల్వాని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలామందికి క్యారెట్ తురుముకోవడము చాలా పెద్ద ప్రాసెస్లా కనిపిస్తుంది నేను అలా కాకుండా ఎంతో సింపుల్గా చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నాను ముందుగా అర కేజీ క్యారెట్లను లైట్గా చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యారెట్లను మిక్సీలో పట్టుకొని కోర్చుగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ తురుముకోవడమే ఇష్టమైతే అలాగే తురుముకొని చేసుకోవచ్చు ఇలా ఈజీగా చేయాలంటే ఈ విధంగా అవి క్యారెట్ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో క్యారెట్లు మెదగకపోతే కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈవెన్గా గ్రైండ్ అవుతాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయాలి అందులో మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్యారెట్లో ఉండే పచ్చదనం అంతా పోయేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు క్యారెట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అయ్యి కొద్దిగా పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలను వేసి ఉడికించుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే ఒక కప్పు పాలు పోసి మరొక పావు కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు నేను మిల్క్ పౌడర్ వేయటం లేదు కాబట్టి రెండు కప్పులు పాలను తీసుకున్నాను ఈ విధంగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా పాలలో క్యారెట్ బాగా ఉడికితేనే మనకి హల్వా అనేది టేస్ట్ బాగా వస్తుంది క్యారెట్ కూడా బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా దాదాపు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాలు కొంచెము దగ్గర పడి చిక్కగా అవుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలుపుకుంటూ మరొక పది నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి పంచదారని ముందుగానే వేసేస్తే క్యారెట్ సరిగ్గా ఉడకదు సాఫ్ట్గా కూడా ఉండదు హల్వా అందువలన పాలల్లో ముందుగా క్యారెట్ను బాగా ఉడికించి తర్వాత షుగర్ని వేస్తే హల్వా టేస్టీగా ఉంటుంది చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలి ఏమాత్రం కలపడం ఆపేసినా కూడా అడుగు మాడిపోయి హల్వా రుచి అంతా మారిపోతుంది ఇలా దాదాపు పది పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఇరవై ఐదు ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఈ విధంగా క్యారెట్ బాగా సాఫ్ట్గా అయ్యి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మనము రెడ్ కలర్లో ఉండే క్యారెట్స్ని కనుక వాడితే ఫుడ్ కలర్ అవసరం ఉండదు మనం మా మామూలు క్యారెట్లను తీసుకున్నాం కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసి అలాగే రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి మరొక నిమిషము బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఒక నిమిషము కలుపుకున్న తర్వాత చివరగా దింపే ముందు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా చేసుకునే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలా క్యారెట్ హల్వా చేసుకుంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో చేస్తే టైం కూడా కొంచెము తక్కువ పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్